ఒక మలన సాగర్ కాదు ఇది తెలంగాణ జన హృదయ సాగరం తెలంగాణ జల చరిత్ర సాగరం తెలంగాణ మొత్తాన్ని జలాలతోని అభిషేకించే సాగరం ఎందుకంటే తెలంగాణ రాకముందు అన్నిటికన్నా హైయెస్ట్ వ్యాపారంలో ఉన్నది సింగూరు ప్రాజెక్ట్ దాని తలదన్నే విధంగా 557 మీటర్ల ఎత్తులో వ్యాపారంతో నిర్మించబడ్డ ఈ ప్రాజెక్ట్ ఒక సిద్దిపేట జిల్లా కాదు ఇది హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా మంచినీటి కోసం దూరం చేసేటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ మన మహానగరానికి దహార్తిని తీర్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి జల బండాగారం అదే విధంగా గణపూర్ ఆనకట్టు గాని అట్లాగే నిజాం సాగర్ నిజామాబాద్ జిల్లా గాని నిన్న నిన్నగాక మొన్న మంత్రి హరీష్ రావు గారు తీసుకెళ్లి నాతో అక్కడ సంగమేశ్వర బసమేశ్వర ఎత్తిపోతల కోసం పెట్టిన సింగూరు ప్రాజెక్టు గాని ఇది బస్వాపూర్ రిజర్వాయర్ గంధమల్ల ద్వారా ఆలేరు భువనగిరి ప్రాంతాలకు గాని కపాస్పల్లి నింపుకొని మన చేరియాల మద్దూరు ఈ ప్రాంతాలకు గాని సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ తూప్రాన్ మెదక్లోని అన్ని 10కి 10 నియోజకవర్గాలకు గాని సశ్యశ్యామల నిజాం సాగర్ కూడా నింపుతూ దాదాపుగా ఒక 20 లక్షల ఎకరాలను తన కడుపులో పెట్టుకొని కాపాడేటువంటి మహత్తరమైన ప్రాజెక్ట్ ఈ మలన్న సాగర్ ఎక్కడికి అవసరం పడితే అక్కడికి నీళ్లు పంపించుకునేటువంటి అవకాశం ఉన్న ప్రాజెక్ట్ అందుకే దీన్ని దాదాపు 5-6 రూయిసులు కూడా పెట్టినారు అన్ని లెవెల్స్ లో పెట్టినారు ఏ లెవెల్లో వాటర్ అన్నా తీసుకునే పద్ధతిలో పెట్టినారు ఇట్లా అద్భుతమైనటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణం పాలు పంచుకున్న ప్రతి వారికి నేను ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు శిరస్సు వంచి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేస్తా ఉన్నాను।